దానికి ముందుగా 33 జ్యోతులు రెండు పళ్ళ్యాల్లో కానీ నాలుగు పళ్ళ్యాల్లో కానీ సువాసినులైనటువంటి వారు తీసుకుని వస్తారు వేదిక మీదకి. ఆ సువాసినులు నడిచి వస్తుంటే జ్యోతులు పట్టుకుని 33 కోట్ల మంది దేవతలు కానీ, ఇంద్రాణి అంటే శచీదేవి, శచీదేవి తన చెలికెత్తెలతో వేదిక మీదకు వచ్చినట్టు లెక్క. అందుకే ఇంద్రాణి దేవతలు వస్తున్నప్పుడు ఎవ్వరూ కుర్చీలు వేసుకుని వేదిక మీద కూర్చోకూడదు. నేను చాలా చోట్ల చూస్తున్నాను ఈ మధ్య, ఎందుకు వృద్ధాప్యం వచ్చిందో నాకు అర్థం కాదు. పనికి మాలిన ముసిరాళ్ళు, 5 పైసలకు పనికిరాని వాళ్ళు, అర్థాలు తెలియని వాళ్ళు వేదికల మీద కుర్చీలు వేసి కూర్చుంటున్నారు. ఇంద్రాణి దేవతలు వస్తుంటే ఎందుకు వాళ్ళు? నీకు ఓపిక లేకపోతే కింద కూర్చో, నువ్వు కూర్చోపోతే పెళ్ళి అయిపోయిందా? ఎందుకు అక్కర్లేని పెద్దరికి వీళ్ళు కుర్చీలు వేసి కూర్చోవడం? అక్కడ ఇంద్రాణి దేవతలు వస్తున్నా సరే వీళ్ళు లేవలేరు కూర్చోలేరు, ఎందుకు దిక్కుమాలిన పెద్దరికాలు? కింద కూర్చుంటే నీ పెద్దరికం చచ్చిందా ఏడిచిందా? కింద కూర్చోవాలి, కుర్చీ వేసుకుని వాళ్ళని అలా తీసుకొచ్చేయడం ఎంత తప్పు పనులు అండి. ఎందుకు వచ్చి అవన్నీ చెలగాటం ఆడపిల్ల జీవితంతో. నీకే నీ సొమ్ము హాయిగా ఉంటుంది, వృద్ధాప్యం వచ్చేసింది, పిల్ల ఏమైపోతుంది రేపు పొద్దున తేడా వస్తే? కుర్చీ అన్నది వేదిక మీద ఉండకుండా చూసుకోవాలి కన్యాదాత, నిర్దాక్షిణ్యంగా చెప్పడమే, ఇక్కడ కూర్చోకూడదమ్మా అని. లేదా మగపెళ్లి వారిలో పెద్దలకు ముందు చెప్పుకోవాలయ్యా ఇలా ఉండకూడదు కదా, దయచేసి ఇక్కడ కుర్చీలు అవి వేయించకండి, మీరెవరూ అయ్య బాబాయ్ కొన్ని కొన్ని. నేను ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళకి ఎంత తేలి ఎలా ఎగ్గొట్టచ్చో చూసి అలా ఎగ్గొట్టేస్తున్నాను. ఎందుకో తెలుసా అండి, చూడలేక బాధతో. నేను నిజం చెప్తున్నాను, బూట్లు వేసుకుని ఆ సెల్ ఫోన్ కెమెరాలతోటి ఆడపిల్లలండి, ఆడపిల్లలు హై హీల్స్ వేసుకుని కెమెరాలు అట్టుకుని, పెళ్ళి కాని ఆడపిల్లలు షూస్ వేసుకుని ఆ వేదికల మీద మోకాళ్ళ మీద కూర్చుని వాళ్ళని రెచ్చగొడుతుంటే, పిచ్చి మాట్లాడుతుంటే వేదికల నిండా బూట్లే, బూట్ల మట్టి, ఒక్కొక్కళ్ళు తొక్కకూడనివి తొక్కొస్తే ఆ ముద్దలు అక్కడికి తీసుకొచ్చి జ్యోతులు. నిజంగా చూస్తుంటే అయ్యయ్యయ్యయ్యో, మనం చదివింది ఏమిటి, మనం కలలు కంటున్నది ఏమిటి, ఆఖరికి ఏమైపోయింది వైదిక సంప్రదాయం అంతా? ఒక సెల్ కెమెరాకి, ఒక కెమెరాకి, ఒక వీడియో కెమెరా ముందు నాశనం అయిపోయింది వివాహ వ్యవస్థ అంతా. ఇంత దారుణంగా ఉంది కదా అనిపిస్తోంది. ఆ జ్యోతులను పట్టుకుని వస్తారు, పట్టుకుని వచ్చినప్పుడు ఆడపిల్ల మగపిల్లవాడు ఇద్దరు మధుపర్కాలు కట్టుకుని వస్తారు, అంచు కలిగిన జరీ పంచలు చీర కట్టుకుని వస్తారు. ఆడపిల్ల జీలకర్ర బెల్లం పెట్టించుకుని ఆ తల నిండా అక్షతలతో తన కడుపున పుట్టిన కూతురు చిన్నతనంలో పాకుతూ గడప దాటి వెళ్ళలేక గడప దగ్గరికి వెళ్ళి ఎలా పాకాలో తెలియక వెనక్కి తిరిగి చూస్తే అది గడప నాన్న ఇలా దాటాలని చెప్పి పిల్లని ఎత్తుకుని తండ్రి దాటించాడు. చిన్నతనంలో చదువు సరిగ్గా రాకపోతే పక్కన కూర్చోపెట్టుకుని నేర్పాడు. ఆ పిల్లకి స్నానం చేయించి ఒంటికి పౌడర్ రాసి గౌన్ వేసి స్కూల్కి పంపాడు. ఆ చిన్ని చిన్ని పాదాలకు బూట్లు కట్టాడు. ఇన్ని మార్లు ఆ మూర్ధన్య స్థానం మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ పిల్ల వృద్ధిలోకి రావాలని కలలు కన్నాడు. అటువంటి పిల్ల ఆ పెళ్లిలో జీలకర్ర బెల్లంతో ఆ నూలుతో చేయబడినటువంటి ఆ మధుపర్కాన్ని, గోధుమ రంగులో ఉన్నటువంటి బట్ట, పచ్చటి బంగారు రంగులో ఉన్నటువంటి అంచు చీర కట్టుకుని, ఆ జాకెట్ వేసుకుని ఆడపిల్ల వచ్చి ఆ కళ్యాణం పీటల మీద కూర్చుంటే, ఆ నడుముకి ఓ దర్భతాడు, ఇవన్నీ ఉన్న ఆడపిల్ల, ఆ కళ్యాణం బొట్టు, ఆ బుగ్గ చుక్క, ఇవన్నీ చూస్తుంటే ఇంత కష్టపడి పెంచుకున్న కూతురు ఓ ఎంత పూర్ణత్వాన్ని పొందుతోంది నా తల్లి అని ఆ తండ్రి ఎంత మురిసిపోతుంటాడో. వీళ్ళకి కుర్చీలు ఎందుకు, వీళ్ళకి బూట్లు ఎందుకు, వీళ్ళు అర్థం చేసుకోవద్దు ఆ కన్యాదాత యొక్క ఆర్తిని? అదే ప్రవర్తించవలసిన విధానం, అదే నీ పెదరికం. అడిగేవాళ్ళు లేక ఒక్క 4 పెళ్ళిళ్లలో కోటేశ్వరారు మీ ఇష్టం వచ్చినట్టు నియంత్రించచ్చని మీరు నాకు అధికారం ఇవ్వండి చూపిస్తా. కాబట్టి వేదిక మీదకి వచ్చి చక్కగా ఆ ఇంద్రాణీ దేవతల్ని తీసుకొచ్చి అక్కడ పెడతారు. అమ్మవారి యొక్క 16 స్వరూపాలు, 2 16లుగా వస్తుంది తల్లి వేదిక మీదకి వచ్చి అక్కడ కూర్చుంటే, అప్పుడు వరుడు లేచి ఆ వధువు, ఆ వరుడు పూజ చేస్తాడు. పూజ చేసి ఆ మంగళ సూత్రంలో సర్వమంగళాదేవతని చూస్తారు. అదే సనాతన సంప్రదాయమునకు, ధర్మమునకంతటికీ ప్రతీక. ఆ పసుపు తాళ్ళలోనే దాంపత్యం అంతా నిండిపోయింది. అందుకే ఈ దాంపత్య చిహ్నమైనటువంటి ఆ మంగళ సూత్రం మెడలో కట్టేశాడో అంతే, ఇంకా ఆమె వ్రతాలు చేయడానికి, నోములు చేయడానికి అధికారాన్ని పొందేస్తుంది.
అప్పటి వరకు ఆ పిల్ల కైలాస గౌరీనోమం చేయకూడదు. అమ్మ అమ్మ కైలాస గౌరీనోమం అంటే ఏంటమ్మా అంటే మౌనంగా ఉండాలి, ఇంత కుంకం తెస్తారే సువాసినులందరికీ కుంకం ఇచ్చుకుంటారే అంటే అమ్మ అమ్మ నేను కూడా చేయనా అమ్మ అంటే ఇప్పుడు కాదు అని ఓ నవ్వు నవ్వి అమ్మ పెళ్ళయిన తర్వాత చేసుకోవాలి అంటే అమ్మ పెళ్ళవు కానీ నేను అలా మొక్కేసుకోకు చక్కగా చేయిస్తారులే ఏమో మీ అత్తారు మంచారు చక్క అవగానే అవుతుందేమో చూద్దాం కానీ అలా అనుకుని అన్న అలా అనేయకూడదు గబుక్కుని. అంటే ఇప్పుడు ఆ కైలాస గౌరీనోమో పదహారు ఫలాల్లోమో ఏదో పువ్వు తాంబూలంలోమో ఎన్ని నోములైనా సరే పట్టేయడానికి ఆ పిల్లకి అధికారం వచ్చేసింది. ఒక్కసారి యజ్ఞోపవీతం వేస్తే ఆచమనం చేసేయడానికి గాయత్రి చేసేయడానికి బ్రహ్మచారికి వచ్చేసినట్టు మంగళసూత్రం ఉంటే అధికారం వచ్చేసింది ఆడపిల్లకి. అందుకని మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్నామి శుభగే తమ్ జీవ శరదాంశతం. నీవు నూరేళ్లు బతికి ఉందువుగాక, నేను ఉన్నానని గుర్తేమిటో తెలుసా, నీ మెడలో కట్టిన ఈ మంగళసూత్రమే అని ముడిముడికి కుంకం పెడుతూ మూడు సార్లు ముళ్ళు వేస్తాడు. మన సనాతన సంప్రదాయంలో ఏది మూడు మార్లు అన్నా, మూడు మాటలు మాట్లాడినా, మూడు ముళ్ళు వేసినా అది సత్యమే. అందుకే శాస్త్రంలో ఒక లక్షణం ఉంది, ఒక పిల్లని బలాత్కారంగా తీసుకెళ్ళిపోయి ఆమెని చెరి చేస్తే ఆ పిల్లని పెళ్లి చేసుకోవచ్చా వైదిక నిష్ట ఉన్నటువంటి కుటుంబం అని. చక్కగా చేసుకోవచ్చు, కొన్ని మంత్రాలతో అమ్మాయికి సంస్కారం చేస్తే చాలని చెప్పారు. కొన్ని ఆ అమ్మాయికి మనసు లేదు కాబట్టి, చెరచబడింది కాబట్టి ఆ అమ్మాయికి సంస్కారం చేసి ఆ అమ్మాయిని కోడలుగా తీసేసుకోవచ్చు, ఏమీ దోషం లేదు. శాస్త్రం అంత గొప్పగా మాట్లాడిందండి, ఒకసారి మంగళసూత్రం కట్టేస్తే మాత్రం అంతే ఆమె ఇల్లాలు. ఆ మంగళసూత్రం ఎంత గొప్పది, మీరు పది మాటలు ఎన్నో మార్లు విన్నారు నా ఉపన్యాసాల్లో, ఇంకా నేను దాని గురించి ఎక్కువ ప్రస్తావన చెయ్యక్కర్లేదు. ఈ మంగళసూత్రం కట్టిన తర్వాత వధూవరులు ఇద్దరూ కూర్చున్న తర్వాత తర్వాత జరిగేటటువంటి అతి ముఖ్యమైనటువంటి క్రతువు తలంబ్రాలు పోసుకుంటారు, దీన్ని కపిలవాచనము అని పిలుస్తారు. ఈ తలంబ్రాలు పోసుకునేటప్పుడు బియ్యం మామూలు బియ్యాన్ని వాడకూడదు, మామూలుగా ఇంట్లో డబ్బాలో ఉన్న బియ్యం తీసుకొచ్చి తలంబ్రాలకు వాడకూడదు. కన్యాదాత గారు తలంబ్రాలకు వాడే బియ్యాన్ని తడిపి ఆరబెట్టాలి, ఆరబెట్టి ఎంత మాత్రము తడిలేని పొడి బియ్యాన్ని పళ్ళాల్లో పోసి అక్కడ పెట్టాలి. ఇవాళ పూరేకులు బంతులు చిన్న చిన్న ప్లాస్టిక్ పూసలు ఇవన్నీ పెడుతున్నారు, అవి ఏవి కపిలవాచన మంత్రముల ఎందు మూర్ధన్య స్థానముల మించి దొల్లకూడదు. పువ్వురేకులు కానీ ప్లాస్టిక్ ఇవి చిన్న చిన్న బంతులు కానీ ఇలాంటి పిచ్చి పిచ్చివి ఏవీ వాడకూడదు. ఎందుకో తెలుసా అండి, దేనికి ఏది వాడాలో అదే వాడాలి. ఈశ్వరుడికి నైవేద్యం పచ్చిమిరపకాయ బజ్జీలు పెడతాను అంటే నువ్వు మూర్ఖుడివి, నువ్వు పెట్టకూడదు. అంతే నేను పెడతానంటే నీ కర్మ, నిన్ను ఎవడేం చేయలేడు. నువ్వు కొన్నాళ్ళు పోయాక అన్నం తిన్నా శుద్ధం తింటానంటావు, తిను ఎవడొద్దన్నాడు, నీ నోరు నీ ఇష్టం. కర్మ వేదం చెప్పినట్టు చెయ్యాలి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయకూడదు. నువ్వు స్వతంత్రుడివి కావు, వేదమే నీకు ప్రమాణము, వేదము ప్రమాణము కాదని నువ్వు మాట్లాడితే నాస్తికుడవు. ఈశ్వరుడు లేడన్నవాడు కాడు నాస్తికుడు, వేదం ప్రమాణం కాదన్నవాడు నాస్తికుడు. వేదమును అప్రమాణం చేసి ఎవ్వడూ మాట్లాడకూడదు, మహాపొరపాటది. ఏదైనా అంతే, వేదము ప్రమాణమైతే వేదం పదార్థాన్ని చెప్తుంది ఇదే పెట్టాలని. గోధుమలు పెట్టుకోవచ్చు కాదంటప్పుడు తలంబ్రాలకి, అలా పెట్టడానికి వీలు లేదు. బియ్యం గింజ మాత్రమే కపిలవాచన మంత్రములకు ఆవాహనం అవుతుంది, మూర్ధన్య స్థానం మీద పడ్డానికి పసుపు కూడా తగలకూడదు. కేవలము బియ్యం తప్ప ఇంకా ఏది వాడకూడదు, అది కూడా తడిపి ఆరబెట్టిన బియ్యమే అయి ఉండాలి, పొడి బియ్యం వాడకూడదు. అంటే మీరు తడపకుండా తీసుకొచ్చిన బియ్యంతో తలంబ్రాలు పోయకూడదు. తలంబ్రాలు పోయడం అనేది ఎంత గొప్పదో తెలుసా అండి, తలంబ్రాలు పోసేటప్పుడు మూడు మార్లు సమంత్రకంగా చేస్తారు, ఆ తర్వాత అమంత్రకంగా చేస్తారు. ఈ మూడు మార్లలో మంత్రం చెప్పి ఇద్దరు దోషిళ్ల మీద బియ్యం పోసి కొబ్బరి చెక్కలు పెట్టి వాటిలో కూడా బియ్యం పోసి మంత్రం చెప్పి అప్పుడు పోస్తారు. అసలు న్యాయంగా అయితే అవి చెప్పించాలి ఒకసారి ఆడపిల్లతోటి మగపిల్లాడితోటి. ఎందుకని అంటే ఈ పిల్ల మొట్టమొదట ఏం కోరుకుంటుందంటే నాకు నీ వలన సత్సంతానము కావాలని కోరుతుంది. ఎందుకని అంటే ఆ పెళ్ళి పూర్తయింది, ఆ పెళ్ళి ధన్యమైందని గుర్తేమిటి అంటే పిల్లలు పుడితేనే, లేకపోతే ఆమె స్త్రీత్వము పరిపూర్ణము కాలేదు, ఆయన రుణము నుంచి విముక్తము కాలేదు. సంతానం లేదు కాబట్టి పితృరుణం తీరలేదు, సంతానం లేదు తన పితరుల్ని ఉద్ధరించలేదు, సంతానం లేదు తన పూజామందిరానికి మంగళాశాసనం లేదు, సంతానం లేదు తనకి కొలివి పెట్టేవాడే లేడు. ధర్మపత్నిని స్వీకరించిన ఆ పురుషుడి జీవితం వ్యర్థమైపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయిందంటే శాస్త్రంలో. అలా పోకుండా ఉండాలంటే నువ్వు నన్ను స్వీకరించినందుకు నువ్వు నేను కూడా ధన్యత పొందాలంటే నా కడుపున బిడ్డలు పుట్టాలి, కాబట్టి నాకు బిడ్డలు పుట్టాలని కోరిపోయి అంటే
సత్సంతానము నా వలన నీయందు కలుగుగాక అని పోస్తాడు. ఇప్పుడు పక్కన కూర్చుని పళ్ళేలు ఎత్తి పోసేయండి, ఓ నువ్వు పోసే నువ్వు పోసే అని రెచ్చగొట్టడం ఏమిటండి? అవి సమంత్రకాలండి, అవి వరాలు. వాళ్ళిద్దరూ వాళ్ళ జీవితం అభ్యున్నతి పథం కోసం వాళ్ళు అడుగుతున్నారు దేవతల్ని. కేవలం దంపతులు అందరికీ పిల్లలు పుట్టేయడం అనేటటువంటి దేని సమయతే పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టిన వాళ్ళకి తెలుసున్నవి ఏవో గొప్ప రహస్యాలు తెలియక వాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఉండలేదు. వాళ్ళకి ఎందుకు పుట్టలేదు అంటే దేవతానుగ్రహం కలగలేదు. దేవతానుగ్రహం లేదు, ఆమె తల్లి కాలేకపోయింది. తల్లి అయిన వాళ్ళు అంటే దేవతానుగ్రహాన్ని పొందే తల్లి అయ్యారు. ఆ దేవతల అనుగ్రహం ఎక్కడొస్తుంది అంటే తలంబ్రాల, అందుకే దాని పేరు సంస్కృతంలో కపిలవాచనము. వాళ్ళిద్దరు అడుగుతారు దేవతల్ని, ఫలానా ఫలానా దేవతల్ని పిలిచి అడిగితే వాళ్ళు శాంతిరస్తు, తుష్టిరస్తు, పుష్టిరస్తు అని చెప్తారు సూక్ష్మరూపాలతో. అలా జరుగుతుందంటారు. అందుకని ఒకసారి పోసుకున్నప్పుడు సంతానం, ఒకసారి పోసుకున్నప్పుడు పాడి పంటలు, ఒకసారి పోసుకున్నప్పుడు ధన సమృద్ధి, ఆఖరన అంటుంది ఆడపిల్ల త్యాగము లభించుగాక. మనం అన్నీ పొందిన తర్వాత మనకున్న దాంతో 10 మందికి పెట్టుకుని సంతోషముగా బతికదముగాక. ఉన్నదంతా మనం అనుభవించడం కాదు, 10 మందికి పెట్టి 10 మంది తింటుంటే మనం సంతోషించాలి. అటువంటి స్థితి మనకు కలుగుగాక సరేనంటారు. ఆఖరణ మంగళస్వరూపంగా మిగిలినవి అమంత్రకంగా పోసేసుకుంటారు. అందుకే ఒక స్థితిలో ఆడపిల్లకి కాటుక ఒక్కసారి దిద్దుతాడు పురుషుడు, ఆడపిల్ల మిగిలిన కాటుక పురుషుడికి 3 మార్లు దిద్దుతుంది పెళ్లిలో. వాళ్ళిద్దరూ వాళ్ళ జీవితానికి ఒద్దిక, వాళ్ళ జీవితానికి పరమార్థం కోరుకుంటారు.